हाय एवरीवन, ये रोज नेनु चेयबोये रेसीपी ब्रोकन वीट तो किचडी, वेजिटेबल किचडी। दानिकि कावाल्सिनवि वेजेस अंडि, मीकु इष्टमैन वेजेस तीसुकोंडि। अलाने आनियन्स, चिल्लीस, करिवेपाकु, कोत्तिमीर, कोन्नि होल गरम मसाला ऐटम्स, अलागे रव्व तीसुकोंडि, 1 कप रव्व तीसुकोंडि। सो नेनु इक्कड तीसुकुन्नवन्नि चूपिस्तुन्नानु नेनु मीकु। कोत्तिमीर, कोन्नि होल गरम मसाला ऐटम्स, करिवेपाकु, पच्चिमिर्ची, अलागे नेनु కుక్కర్లో చేద్దామండి। కుక్కర్లో అయితే గనక ఇది ఫాస్ట్గా అయిపోతుంది, సో మీకు ఎక్కువసేపు పట్టదు, మీకు చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ। ఎందుకంటే బ్రోకెన్ వీట్ కాబట్టి ఎక్కువసేపు పట్టదు, చాలా క్విక్గా కుక్ అయిపోద్ది। ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసేసానండి। మీరు కనీసం 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది, లాస్ట్లో విజిల్ అయ్యి పెట్టాలి కదా। సో హోల్ గరం మసాలా వేసేసాక దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, అలాగే చిల్లీస్ వేసేసి కొత్తిమీర కూడా వేసేసి బాగా వేపేద్దాం ఇవన్నీ। సో ఇవి ఏవైనా ఫస్ట్ వేసేయండి, అవి ఇవేన కాదు, ఎందుకంటే అన్నీ వేగిపోతాయి కుక్కర్లోనే కదా। సో ఎక్కువ ఎక్కువసేపు కుక్ చేయకూడదు, మనం జస్ట్ బ్రౌన్గా వస్తే చాలు। కొత్తిమీర వేసేయండి, పచ్చివాసన ఉండదు, బాగా వేపండి। బాగా వేగిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నారు కదా, నేనైతే బీన్స్, అలాగే క్యారెట్, అలాగే మీల్ మేకర్ తీసుకున్నాను। అలాగే మీరు దీంట్లో వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చండి, వేరుశనగపప్పు వేపాల్సిన అవసరం లేదు, పచ్చి కూడా వేసేసుకోవచ్చు, కుక్కరే కాబట్టి కుక్ అయిపోతే। అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి, పచ్చి బఠానీ ఉన్నా కూడా వేసుకోండి, అవి కూడా చాలా బాగుంటుంది, రెండు వేయండి। అలాగే కొద్దిగా పసుపు వేయండి, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి। బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే వెజిటేబుల్స్కి సరిపడ ఉప్పు వేసేసాను, లైక్ ఒక హాఫ్ స్పూన్ వేసానండి, ఎందుకంటే ఇది రైస్ కాదు కదా, టూ మచ్ సాల్ట్ అయితే మళ్ళీ తినలేము। సో వీట్ రవ్వ కాబట్టి మనం కొంచెం తక్కువ సాల్ట్ వేయాలి, మరి వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పి టూ మచ్ సాల్ట్ కూడా వేసుకోకూడదు, కొంచెం తక్కువ సాల్ట్ వేయాలి। నేను ఇప్పుడు 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను, అలాగే దీంట్లో 1 స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసానండి, అదే ఈ రెసిపీకి స్పెషల్. మనకి వెయిట్ లాస్ రెసిపీగా ఉండాలి, మనకి అలాగే ఫ్లేవర్గా ఉండాలి అంటే ఈ మసాలా వేసుకోవాలి, సాంబార్ పౌడర్ వేసుకోవాలి। మీకు వద్దంటే కనుక సాంబార్ పౌడర్ స్కిప్ చేసేయండి, ఓన్లీ చిల్లీ పౌడర్ మాత్రం వేసుకోండి స్పైసీనెస్ కోసం। అలాగే తీసి పెట్టుకున్న రవ్వ వేయండి, నేను ఒక హాఫ్ కప్ రవ్వనే వేసాను, ఎందుకంటే నేను నా ఒక్కదానికే చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కప్పే। చూసారా, మీకు రవ్వ కంటే వెజిటబుల్స్ ఎక్కువ కనబడుతున్నాయి, సో మనం ఎక్కువ అవే తినాలండి, మనం ఎప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఎక్కువ వేసేసుకోకూడదు, వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, రిమైనింగ్ క్వాంటిటీ తక్కువ ఉండాలి। సో మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి నేను హాఫ్ కప్పే తీసుకున్నాను రవ్వ, దానికి 2 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను, ఎందుకంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదండి, సో దట్ కింద అడుగు పట్టకుండా ఉంటుంది। మీకు కరెక్ట్గా 1.5 గ్లాస్ వాటర్ వేయండి చాలు, అంతకుమించి ఎక్కువ వేయద్దు, మళ్ళీ పలచగా అయిపోతుంది। సో చూసారు కదా, అన్నీ కలిసి అంత క్వాంటిటీ వాటర్, అంతే నిండిపోకూడదు, నిండిపోయినాయి అంటే మరి వాటర్ పైకి వచ్చేస్తే మరి మీకు పల్చగా అయిపోతుంది, సో మీరు తక్కువ వాటర్ వేయాలి, 1.5 కప్ రవ్వకి 1.5 వేయండి। అలాగే సాల్ట్ కూడా చూసుకోండి ఇప్పుడే, సో దట్ మీకు మళ్ళీ తర్వాత వేసినా కూడా అది కలవదు, సో నాకు సరిపోలేదు, నేను కొద్దిగా వేసాను। సో వేసిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత మీరు వెంటనే విజిల్ పెట్టేయండి, ఎందుకంటే రవ్వ వేసిన వెంటనే కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది ఆ వేడికి। నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశానండి, విజిల్ పెట్టేసిన తర్వాత ఒక 2 విజిల్స్ అంతే, ఎక్కువసేపు వేయించొద్దు, మాడిపోతుంది మీకు, అంతేనండి। మీకు అవుట్పుట్ చూపిస్తాను, గోధుమ రవ్వతో ఎలా చేశానో మీకు వెరైటీగా వెయిట్ లాస్కి, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, కుక్కర్లో చేసుకుంటే మీకు ఫాస్ట్గా అయిపోతుంది। దీన్ని నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను, ఫ్రెండ్స్ చూసారు కదా రెసిపీ, వెయిట్ లాస్ రెసిపీ ఇది, మనం గోధుమ రవ్వతో ఇలా చేసుకుంటే కనుక చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, మనకు కూడా తినడానికి చాలా బాగుంటుంది। ఇది 1 ఆఫ్ ద డిన్నర్ రెసిపీ వెయిట్ లాస్లో, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో, థ్యాంక్ యూ।